Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, ee vaalti video complete long term coaching gurinchi aithe telusukundam. Main ga endante meer evaranna mee friends ga vachi evaraithe inter ayipoyintado vallanaithe adagandi oka complete ga 1 year 2 years vallu ee long term coaching lone untaru. Enduku ee long term coaching anta importance isthunnaru? Main ga ee oka JEE Mains ga vachu, JEE Advanced ga vachu, dantho paatu manaku NEET exam untadu kada, ee exams crack cheyadaniki. Enduku ee exams crack cheyali? Ee exams crack chesinatayite meeku IIT gaani NIT lo gaani సీట్ వస్తుంది. దానివల్ల మనకేమవుతుంది ఫ్రెండ్స్, ఐఐటి కానీ ఎన్ఐటిలో కానీ సీట్ వచ్చిందంటే కన్ఫామ్గా మీరు ఒక పాయింట్ అయితే చెప్తారు, అదేంటంటే మీ లైఫ్లో ఏదన్నా చేంజింగ్ మూమెంట్ ఉంది అంటే మీరు ఐఐటి ఎన్ఐటిలో సీట్ సాధించడమే. అందుకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి కన్ఫామ్గా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కంప్లీట్గా దీనికే కోచింగ్ అయితే ఇచ్చేస్తారనమాట. అదంతా బాగానే ఉంది, పక్కన పెట్టండి. మరి మనకు కోచింగ్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది కదా. ఇక్కడ బెస్ట్ ప్లాట్ఫామ్స్ మనకు చాలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు మన రీజనబుల్గా ఉన్న దాని గురించి మనం అయితే ఆలోచించాలి. ఎందుకంటే మనకు కొన్ని ప్లాట్ఫామ్స్లో అయితే 36 మంత్స్ కోర్స్కి మనకు 180,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. బట్ అంత అమౌంట్ మనం ఇచ్చి పే చేసి ఆ కోచింగ్ తీసుకోగలమా? అది మనకు పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకు అంత అమౌంట్ పే చేయలేము, మనమంతా మిడిల్ క్లాస్. మరి అలాంటప్పుడు మనం అనుకున్న ప్రైస్లోనే ది బెస్ట్ కోచింగ్ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, వాటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అలాంటి ఒక కోచింగ్ ప్రొవైడ్ చేసే దాని గురించే మనం ఇవాల్టి వీడియోలో డెప్త్గా అయితే మాట్లాడబోతున్నాం. మెయిన్గా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అనమాట. మెయిన్గా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మనకు 36 మంత్స్ పాటు జరుగుతుంది అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, 3 ఇయర్స్. ఇప్పుడు మీరు 10th క్లాస్లో జాయిన్ అయ్యారనుకోండి, కన్ఫామ్గా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీకు అనేది ఎటువంటి భయం అయితే లేదు, మీకైతే కోచింగ్ ఇస్తారు. అలాంటి ఒక మన కోచింగ్ ప్లాట్ఫామ్ గురించి మనం ఇన్డెప్త్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మెయిన్గా వాళ్ళు మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తామంటున్నారో దాని గురించి వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అయితే మనం మాట్లాడదాం. మెయిన్గా లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్గా ఈ వీడియో యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక మన కంప్లీట్గా చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు డిఫైన్ క్లాసెస్ అనే వాళ్ళు మనకి ఈ యొక్క లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు వచ్చేటప్పటికీ, ఇప్పటికీ నార్త్ ఇండియాలో మాత్రమే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ రీసెంట్గా మనకు ఏపీ మరియు తెలంగాణలో కూడా వీళ్ళు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. మెయిన్గా ఏంటంటే మనకు ఈ యొక్క హిందీ కావచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్ కావచ్చు, ఈ 2 లాంగ్వేజెస్లో వీళ్ళైతే మనకు కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి మనకు జేఈఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలి, క్రాక్ చేయాలి, కన్ఫామ్గా ఐఐటీలో సీట్ సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ కోచింగ్ అయితే ఒకసారి వినడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు మనకు చెప్తున్న కోర్సెస్ వచ్చేటప్పటికీ నీట్, దాంతోపాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకు ఏవైతే అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ మనకు 180,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 36 మంత్స్ కోర్సెస్కి. బట్ ఇక్కడ వీళ్ళు మనకు కేవలం మనకు 10,000 రూపీస్కి మాత్రమే 36 మంత్స్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించి కంటెంట్ కూడా వీళ్ళైతే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మెయిన్గా నీట్స్కి సంబంధించి లేదంటే ఐఐటికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేస్తారు, నోట్స్ మీకు ఇస్తారు, దాంతోపాటు ఈ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, దాని యొక్క చాప్టర్స్ కావచ్చు, కంప్లీట్గా మీకు 3 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. మనకు ఒక ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉంటుందో అది 1 ఇయరే ఉంటుంది. 1 ఇయర్కే మీరు అంత స్ట్రెస్ ఫీల్ అయితే 3 ఇయర్స్ పాటు వీళ్ళు మీకు కోచింగ్ ఇస్తారు. అంటే ఎంత వర్క్ అనేది ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు కంప్లీట్గా 2 కాన్సెప్ట్స్ 2 కోర్సెస్ మీద అయితే ఇస్తున్నారు కోచింగ్. దాని రిలేటెడ్గా వచ్చే సబ్జెక్ట్స్ A to Z మీకు అయితే నేర్పిస్తారనమాట. ఇంకా ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మీకు మాక్ ఎగ్జామ్స్ అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనకు వీళ్ళనేది బయాలజీ, ఈ యొక్క కెమిస్ట్రీ, ఫిజిక్స్, వీటి రిలేటెడ్గా మాక్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్లీట్గా 50 మాక్ ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు రిజిస్టర్ అయితే ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి మీరు స్క్రోల్ చేసుకుంటూ పోయే కొద్దీ మీకు మాక్ ఎగ్జామ్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. మీరు ఎన్ని స్క్రోల్ చేసినా మీకు మాక్ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి. ఈ మాక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసుకోవచ్చు. ఇంకా ఏంటంటే వీళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ ఏదైతే నేను చెప్పానో చాలా అంటే చాలా నెగ్లిజబుల్. 3 ఇయర్స్కి 10,000 అంటే అది నిజంగా అన్బిలీవబుల్. ఎందుకంటే మీరు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు, ఒక పర్ ఇయర్ ఫీజు ఎంత ఉంటుంది? రఫ్గా చెప్పుకున్న 12,000 ఉంటుంది. అలాంటిది మీకు 3 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తూ
కేవలం 10,000 అంటే చాలా బెస్ట్ విషయమే. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కోచింగ్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి. ఈ యొక్క జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, క్రాక్ చేయడానికి డైరెక్ట్గా క్రాక్ చేయడం కుదరదు. మీరు కోచింగ్ తీసుకొని అందులో కొన్ని లాజిక్స్ లూప్ హోల్స్ తెలుసుకుంటేనే మీరు క్రాక్ చేయగలరు. అలాంటి క్రాక్ చేయడానికి ప్రొవైడ్ చేసిన బెస్ట్ ప్లాట్ఫామే డిఫైన్ క్లాసెస్ అన్న వాళ్ళు అనమాట. ఇప్పటివరకు నార్త్ ఇండియాలో ఉంది, ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేశారు, ఏపీ తెలంగాణలో. వీళ్ళ యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క అబవ్ 5,000 స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ అయ్యారనమాట. ఇక్కడ మెయిన్గా వీళ్ళ ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. నార్త్ ఇండియాకి సంబంధించి మెజార్టీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీస్లో ఆల్రెడీ సీట్ అయితే సాధించారనమాట. వీళ్ళకి సంబంధించి మనకి ఫొటోస్ కావచ్చు, ఈ యొక్క ర్యాంక్ సాధించిన వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే వెబ్సైట్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మరి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మీరు స్టార్ట్ ట్రయల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీని మీద అయితే ఈ యొక్క మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి క్యాప్చా ఎంటర్ చేసి మీరు స్టార్ట్ ట్రయల్ అని కొడతారు. అక్కడ మీకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఫోన్ నెంబర్కి, ఏంటంటే మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్. అలా వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యేసి అక్కడ మీకు ఏదైతే కోర్స్ కావాలో దాన్ని అనేది బై చేస్తారనమాట. మీకు ఇంకా దీని గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో ఒక ఏదైతే ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానమాట. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మనకి డిఫైన్ క్లాసెస్ అనేవాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. అక్కడ మీరు ఈ యొక్క తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ తరపు నుంచి మేమైతే వచ్చాము అంటే అన్నం నుంచి వచ్చామని చెప్పినట్టయితే మీకు కన్ఫామ్గా వీళ్ళు ఫుల్ ఫేవర్గా మీకు కంప్లీట్గా మీకు ఫీజు అనేది కొంచెం తగ్గించే విధంగా కూడా వీళ్ళైతే మనకైతే ట్రై చేస్తారనమాట. మెయిన్గా ఇప్పుడు 5th లోపల ఎవరైతే జాయిన్ అవుతారో మినిమం 10 మెంబర్స్ మనకు కావాలన్నమాట, వాళ్ళు జాయిన్ అయినట్టయితే అందులో నుంచి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి మనకు అంటే లక్కీ డిప్ తీస్తారనమాట. సెలెక్ట్ చేసి ఆ పర్సన్కి వాళ్ళు ఏదైతే ఫీ పే చేస్తారో కంప్లీట్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారో, అంటే 100% ఫీజు రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇలా అదే మనకు గ్రో అవుతూ వెళ్ళినట్టయితే ఇక్కడ 1 స్టూడెంట్ ఇచ్చారు, ఆ తర్వాత 2 స్టూడెంట్స్కి ఇస్తారనమాట. అలా మెజారిటీ వీళ్ళైతే మనకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఆ తర్వాత ఇంకా పాసిబిలిటీస్ బాగున్నట్టయితే మనకు ఏదైనా స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కావచ్చు ఇలాంటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మనకు లాటరీ తీసానమాట. కాబట్టి మెయిన్గా నా పాయింట్ ఏంటంటే ఎవరికైతే లాంగ్ టర్మ్ కోర్సెస్ గురించి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మెయిన్గా డిఫైన్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రిమైనింగ్ అని మనకు చాలా హై ఎక్స్పెన్సివ్ అనమాట. చెప్పా కదా దాదాపు 2 lakhs వరకు మనకు ఛార్జ్ చేస్తారు, బట్ డిఫైన్ క్లాసెస్ వాళ్ళు కేవలం 3 years కలిపి మనకు 10,000 మాత్రమే అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది అనేది చాలా నెగ్లిజబుల్ అనమాట. కాబట్టి వీలైనంత వరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా లాంగ్ టర్మ్కి సంబంధించి ఇదనమాట. నేను కూడా రిజిస్టర్ అయితే అయ్యాను, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. ఆ తర్వాత మీకు వచ్చే మెసేజ్ కూడా ఇలా వస్తుంది, మీరు కంగ్రాచులేషన్స్ అని వచ్చి మీకు నేమ్ పాస్వర్డ్ కూడా వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ చెప్పా కదా మనకు డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, దాంతోపాటు ఈ యొక్క ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, ఆ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ A to Z తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి అని కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.